మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ నెల 17వ తేదీ మహాలయ అమావాస్య। మహాలయ అమావాస్య రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందో, మహిళలు మహాలయ అమావాస్య రోజు ఏ రంగు చీర కట్టుకుంటే మంచి ఫలితాలు కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం। మహాలయ అమావాస్య రోజు ఉదయమే ప్రధాన ద్వారం వద్ద లోపల నిలబడి రెండు చేతులు జోడించి మీ పితృదేవతలను మనసులో స్మరించుకొని నమస్కారం చేస్తూ నేను పితృపక్షం పాటించడానికి అశక్తుడను కాబట్టి నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి। భాద్రపద మాసం శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైందో బహుళపక్షం కూడా పితృదేవతల పూజకు అంత విశిష్టమైంది। పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షమని మహాలయ పక్షమని అంటారు। ఈ పక్షం ముగిసేంత వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి। ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజైనా చేసి తీరాలి। దానశీలుడిగా పేరొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది। ఆయన స్వర్గానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఆకలి దప్పికలు కలిగాయి। ఎంతలో కర్ణుడికి ఒక పండ్లు ఉన్న వృక్షం కనిపించింది। కర్ణుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్లి పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకోగా ఆశ్చర్యంగా ఆ పండు కాస్త బంగారపు ముద్దలా మారిపోయింది। అక్కడ ఏ చెట్టు పండ్లు కోయబోయినా కూడా అలానే అయ్యింది। ఇక లాభం లేదు అనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందామని సెలయేటిని సమీపించి దోసెట్లోకి నీటిని తీసుకొని నోటియందు ఉంచుకున్నాడు। ఆశ్చర్యంగా ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది। స్వర్గలోకానికి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది। దాంతో ఆ కర్ణుడు నేను ఏం తప్పు చేశానా, ఇలా ఎందుకు జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉండగా అంతలో ఆకాశం నుండి ఇలా వినిపించింది, కర్ణ నీవు దానశీలివిగా పేరొందావు, ఎన్నో దానాలు చేశావు, ఆ దానాలన్నీ కూడా బంగారం వెండి ధనం రూపేన చేశావు, కానీ కనీసం ఒకరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు, అందుకే నీకు ఈ దుస్థితి కలిగిందని ఆకాశవాణి వివరించింది। ఇక కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి అనేక విధాలుగా బాధపడుతూ ప్రాధేయపడగా ఆయన కోరిక మీద దేవతల రాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు। నీవు వెంటనే భూలోకం వెళ్ళి ఎవరైతే ఆకలితో ఉంటారో వారందరికీ అన్నం పెట్టు, అలానే మీ మాతా పితరులకు తర్పణలు వదిలి తిరిగిరా అని చెప్పాడు। ఆ విధంగా కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూలోకానికి చేరుకున్నాడు। అక్కడ పేదలకు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేశాడు, పితరులకు తర్పణలు వదిలాడు, తిరిగి మహాలయ అమావాస్య రోజు స్వర్గానికి వెళ్ళాడు। అలా ఎప్పుడైతే కర్ణుడు అన్నదానం పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిన భావన కలిగి కడుపు నిండిపోయింది। కర్ణుడికి ఆకలి దప్పులు తీరాయి। కర్ణుడు భూలోకంలో గడిపి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులనే మహాలయ పక్షం అనే పేరు। ఈ మహాలయ పక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్యగా పిలుస్తారు। ఈ మహాలయ అమావాస్య రోజు చనిపోయిన తమ పితృదేవతలు వాకిట్లో నిల్చొని ఏమైనా పెడతారా అని ఆశగా ఎదురు చూస్తుంటారు। అలా వారిని స్మరించుకొని బట్టలు పెట్టటం, తర్పణాలు వదలటం చేస్తే స్తోమత లేకపోతే రెండు చేతులు జోడించి వారిని మనస్సులో స్మరించుకొని ఒక కొబ్బరికాయను వారికి ఈ మహాలయ అమావాస్య రోజు కొడితే వారు సంతోషించి దీవించి వెళ్తారు, వారికి ఆకలి దప్పులు తీరతాయి। అందుకే మహాలయ అమావాస్య రోజు ఒకరికైనా అన్నదానం చేస్తే మీ పితృదేవతల ఆకలి దప్పులు తీరతాయి, వారు సంతోషంగా ఉండి మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు, అలా చేయకపోతే దుఃఖించి శపించి వెళ్తారు। పితృదేవతల శాపాలు మీ కుటుంబంలో తీవ్ర ప్రభావాలు చూపిస్తాయి, కాబట్టి మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ తమ పితృదేవతలను పూజించటం చాలా మంచిది। ఇక ఈ మహాలయ అమావాస్య రోజు మహిళలు పసుపు రంగు చీర ధరిస్తే ఆ దేవుని ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి।